Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం జేసీ బ్రదర్స్ చివరకు వారు కూడా షాక్ ఇచ్చారుగా. ఇప్పుడు జేసీ బ్రదర్స్కు రెండు విధాలుగా షాకులు తగిలాయి. మొదటిదేమో ప్రత్యర్థి అధికార పార్టీ నేతల నుండి, ఇక రెండో షాక్ ఏమో సొంత పార్టీ నేతల నుండే. మొదటి షాక్ను జేసీ బ్రదర్స్ ఎప్పటి నుండే ఊహిస్తున్నదే కాబట్టి అందుకు తగ్గ ప్రిపరేషన్లోనే ఉన్నారు. కానీ రెండో షాకే బ్రదర్స్కు చాలా గట్టిగా తగిలినట్లుంది. తాజాగా జేసీ బ్రదర్స్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే మొదటి షాక్ కన్నా రెండో షాకే చాలా బలంగా తగిలినట్లు అనుమానంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్ అరాచకాలు అన్నీ ఇన్ని కావని జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. అప్పట్లో జేసీల హవా ఆ విధంగా నడిచింది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అప్పటి ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన మద్దతుదారులపై ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు జైలుకు పంపారన్నది జిల్లాలో అందరికీ తెలిసిందే. జేసీల దిష్టిబొమ్మల దహనం కేసుల్లో కూడా తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారంటూ అప్పట్లో పెద్దారెడ్డి ఎన్నోసార్లు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అంటే ఎప్పటికీ టీడీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబు నాయుడులాగే వీళ్లు కూడా భ్రమపడ్డారు. సీన్ కట్ చేస్తే ఐదేళ్లకే చక్రం తిరగబడింది. అప్పటి ప్రత్యర్థి ఇప్పుడు ఎమ్మెల్యే అవటమే కాకుండా వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. దాంతో సహజంగానే బాధితులందరూ జేసీలకు వ్యతిరేకంగా ఏకం అవడమే కాకుండా యాక్టివ్ అయ్యారు. ఫలితంగా జేసీల అప్పటి యాక్షన్కు ఇప్పుడు రియాక్షన్ కనిపిస్తోంది. అసలే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన తాడిపత్రిలో బలమైన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరిగితే ఎలాగుంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతోంది. దాని ఫలితమే రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన మద్దతుదారులతో జేసీ ఇంటికి వెళ్లడం. సరే, వీళ్ల గొడవను పక్కన పెట్టేస్తే సొంత పార్టీ నేతల విషయమే జేసీ బ్రదర్స్కు అంతుపట్టడం లేదు. ప్రత్యర్థులు ఏకంగా ఇంటి మీదకు వస్తే పార్టీలో నేతలు పెద్దగా స్పందించకపోవడమే బ్రదర్స్కు పెద్ద షాక్ కొట్టినట్లయింది. మాజీ మంత్రి పరిటాల సునీత, పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఇంతమంది ఉన్నా కనీసం ఒక్కళ్ళు కూడా దానిని ఖండించలేదు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాత్రమే పెద్దారెడ్డి చర్యను తప్పుపట్టారు. సొంత పార్టీలో నేతలు కూడా జేసీల విషయంలో ఎందుకు నోరిప్పడం లేదు? ఎందుకంటే జేసీలంటేనే నోటి దురుసుకు ప్రతిరూపం. టీడీపీ హయాంలో ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్న జేసీలు సొంత పార్టీ నేతలను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. జిల్లాలోని దాదాపు 10 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా తన వర్గాన్ని బలంగా నడిపారు. దాంతో మెజారిటీ ఎమ్మెల్యేలు జేసీలపై మండిపడ్డారు. కానీ వాళ్లకున్న బలం ముందు సరితూగలేక మాట్లాడలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో అందరితో పాటు జేసీ బ్రదర్స్ కూడా ఓడిపోయారు. అయితే ఇంకెవరికీ లేని సమస్యలు జేసీలకు మాత్రమే ఎదురవుతోంది. దాంతో లోపల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని పార్టీలో టాక్. అందుకనే ఇప్పుడు జేసీల ఇబ్బందుల విషయంలో ఎవరూ మాట్లాడడం లేదట.